కార్తీక పురాణం 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు, మహాతపస్వి, తమరు తెలియజే ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమునందు సర్వసత్కార్యములను చేయవచ్చు. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయము గాని విష్ణువాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్త సమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠప్రాప్తిని పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో కాని అవిసె నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులను గాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి ఏగుదురు. ఇందు ఒక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాతుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాలరాజా, నీవు ఎందులకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించను. ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు ఉన్నను నా వంశమును నిల్పుటకు పుత్రసంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివకేశవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేశాను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడు కాగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను, తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించవారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు, విని విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములను అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలకు భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణుడు పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగనే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరి ప్రేమలో ఒకరు పరవశలగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను.
ఎటలనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసికట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొనిరి. ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసికట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢలింగన మొరచుకొన్న సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన బయట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురు మహానందములో రతిక్రీడలు సల్పుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తె తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారమగుట వలనను ఈ ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నిటికీ జరుగునివ్వను. తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి, కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం. ఏతత్ఫలం సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు.